ఒకటి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఒక వ్యక్తి గురించి కాబట్టి, ఒక వస్తువు గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ ఖచ్చితంగా చెప్తే వాటిని మనం డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటుంటాము. ఇవి నాలుగు కనబడుతుంటాయని మనకు, దిస్, దీస్, దట్, దోజ్ అనమాట. సో దిస్, దట్ అనేది మనం సింగులర్గా వాడుతుంటాము, దీస్, దోజ్ అనేవి ప్లూరల్గా వాడుతూ ఉంటాం అనమాట. ఉదాహరణకు దట్ ఈజ్ ఎ నైస్ కార్ అని అనుకోండి, దట్ అనేది డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా మనం చెప్పుకుంటాము. దిస్ ఈజ్ నాట్ మై మొబైల్, దిస్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్, దీస్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దోజ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ షూస్, దోజ్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమోన్స్ట్రేటివ్ అంటే ఏంటి, ఒక వ్యక్తి గురించి కానీ, వస్తువు గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ చెప్తే ఖచ్చితంగా వాటిని డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటుంటాం అనమాట.